మిగిలిన వార్తలను చూస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ యజమానులను మోసం చేస్తూ వేల డాలర్లు కొల్లగొట్టిన నిందితుణ్ణి బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 7.5 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో పూణేలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ముంబైకి చెందిన రాహుల్ కిరణ్ ఘటియా గతంలో అమెజాన్లో సెల్లార్ వ్యాపారం చేశాడు. అందులో నష్టం రావడంతో ఈజీ మనీ కోసం వక్ర మార్గం పట్టాడు. దేశంలోని పలు ఫారెన్ మనీ ఎక్స్చేంజ్లకు ఫోన్ చేసి తాను అమెరికా వెళ్తున్నానని చెబుతూ వేల డాలర్లు కొల్లగొట్టాడు. ప్రొక్యూర్ చేసి అది చేసిన తర్వాత కొంచెం ఏదో అప్పులు అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇతను హైదరాబాద్లో బంజారాహిల్స్ పరిధిలో 2 అఫెన్సెస్ చేయడం జరిగింది. ఈ రెండిట్లో కూడా ఒకటి 26th of November, ఇంకొకటి 3rd December ఈ సంవత్సరంలో ఇద్దరు వ్యక్తుల్ని ఇతను మోసం చేయడం జరిగింది. ఇతను ఎమ్మో ఈ రకంగా ఉంది. ఇతను ఒక సర్వీస్ అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఒక హౌస్ రెంట్కి తీసుకొని ఒక 2-3 డేస్ పాటు లేకపోతే ఒక హౌస్కి అడ్వాన్స్ ఇచ్చి దాంట్లో అతను ఫర్దర్గా ఉంటానని చెప్పి వాళ్ళని నమ్మించి ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నట్టు నటించి అక్కడికి ఒక ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి కాల్ చేసి ఇతను $7,000 US డాలర్స్ కావాలని ఒక రిక్విజిషన్ ప్లేస్ చేసిన తర్వాత ఆ బ్రేటు అదంతా మాట్లాడుకున్న తర్వాత అతను ఫారెన్ ఎక్స్చేంజ్ వాళ్ళని ఇంటికి రమ్మంటాడు. సో